సంగారెడ్డి జిల్లా పాటాంచెరు పట్టణంలో శివరాత్రి రోజు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శివరాత్రి జాగరణ అపహాస్యం చేశారని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశం ఆరోపించారు. శివరాత్రి జాగరణ పేరుతో పాటాంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రావాలని గోల్కొండ ఖిల్లాపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. త్వరలో జరగనున్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే లేరంటున్నారు. కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థిని అధిష్టానం నిలబెట్టి గెలిపించుకుంటుందని బీజేపీ రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతుందన్నారు. పటాన్చెరులో ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారని నందీశ్వర్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఈ విధంగా లేనిపోని మాటలు చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి అసలు వీంకైతే ఎమ్మెల్యే తెలివే లేదు. అసలు ఎట్లా ఉద్యమము తెలంగాణ ఉద్యమము ఆ కేసీఆర్ పుణ్యాన్ని ఎమ్మెల్యే అయింది కానీ అసలు వాడు ఎమ్మెల్యేనా? తెలివిందా? ఏమన్నా డబ్బులు పరుస్తా ఉన్నాడు ఓపెన్ గా అండి. నేను ఫోటోలు కూడా చూస్తా దాన్ని. ఈ విధంగా ఈ స్థానిక శాసనసభ్యులు పూర్తిగా దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. చీప్ పాలిటిక్స్. అరే ఇలా 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. నేను ఇసుంటి శాసనసభ్యుని నా జీవితంలో నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూడలే. అరే ఒకను జాగరణం పేరు పైన జాగరణం పెట్టించి దేవుని శివ ఈ విధంగా పూర్తిగా ఇక ఆయనకు వినాశకాలే విపరీత బుద్ధి అండి. ఆయనకు భగవంతుడు ఆయన వినాశనానికి నాంది. ఇవన్నీ చేసే తప్పులన్నీ కూడా ఆయన సమయం దగ్గర పడుతుంది. శివరాత్రి వేడుకలు అని చెప్పేసి గుళ్ళో పోయి ఆ గుళ్ళో కూర్చొని ఫోటోలు దిగి ఫోటోలు పెడతాడు అందరికి వాట్సాప్లలో సోషల్ మీడియా. కొలుసాం కావాలంటే అరే ఇంత దుర్మార్గంగా దేవుడు భూమి అది అక్కడ మంచి మంచి వాళ్ళు ఆ భూమి కబ్జా చేసే వాళ్ళు నారాయణరావు గారు ఇంకోటి ఎక్స్ఎమ్ఎల్ఏ మన కరీంనగర్ చొప్పదొండి నుంచి వచ్చి ఒక ఆయన కబ్జా చేసే పోతే ఆయన కూడా ఇవాళ కథమై